பாடிதம் பாடிதம் கொனியாடிதம் தன்றி சந்நிதியிலோ ஆடி பாடி கொனியாடிதம் ஆடிதம் பாடிதம் கொனியாடிதம் தன்றி சந்நிதியிலோ ஆடி பாடி கொனியாடிதம் வந்தனம் 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 அக்னி கோட்டனிவே ஆதரிஞ்சு ஆத்மானிவே அக்னி கோட்டனிவே ஆதரிஞ்சு ஆத்மானிவே இருக்கொலோ சகாயம் நீவே சீக்கட்டிலோ வெலுகு நீவே இருக்கொலோ சகாயம் கட்டிலோ வெலுகு நீவே வந்தனம் 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 ஆடிதம் பாடிதம் கொனியாடிதம் தன்றி சந்நிதியிலோ ஆடி பாடி கொனியாடிதம் ஆடிதம் பாடிதம் கொனியாடிதம் தன்றி சந்நிதியிலோ ஆடி பாடி கொனியாடிதம் ப்ரைஸ் தி லார்ட் ஹாலேலூயா ஹாலேலூயா பிரியமையின தேவின் பிடலாரா ஸ்தோத்திரம் ஈநாடிக தேவபலி பூஜன பிரத்யேக விதமுகா பாபுலால் மலிவாரி குடும்பம் கொரக்கு ఈ పూజను ప్రత్యేక విధంగా అర్పిస్తూ ఉన్నాం. మల్లికార్జున్ వల్లభ్ శ్యామ్ తిలక్ వారి జీవితంలో వారికి ఉన్నటువంటి ల్యాండ్ ప్రాబ్లమ్ను దేవుడు సెటిల్ చేయాలని ఈ దీవు బలి పూజను ప్రత్యేక విధంగా అర్పించేవారు బాబులాల్ మరియు వారి కుటుంబ సభ్యులు కావని విన్నపము కొరకు ఈ పూజను అర్పిస్తూ ఉన్నాం. మనందరం కూడా పూజలో ఈ ప్రత్యేకమైన విన్నపం కొరకు విశ్వాసంతో ప్రార్థించుదాం. కనులు మూసుకొని రెండు చేతులు జోడించి ఈ దీవుబలి పూజలో పాల్గొని ప్రభు యొక్క ఆశీర్వాదాలను నిండుగా పొందుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్ తండ్రి స్తోత్రం ఆత్మదేవా వందనం ఆత్మదేవా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభుని సన్నిధిలో కుమ్ముకుడిన మనము ప్రభుని అడుగుదామా. ప్రభువా, నీ సన్నిధిలో చేరినటువంటి నన్ను ఈ దీవుబలి పూజ ద్వారా గొప్పగా ఆశీర్వదించుమయ్యా అని అందరం కూడా ముందుగా దేవుడిచ్చిన ఈ యొక్క నూతన రోజును గుర్తుపించుకొని ఆయన సన్నిధిలో ఆయన పాదాల చెంత ఉన్నటువంటి మనము ప్రభువు చేసిన మా కార్యాలు గుర్తించుకొని ఆయనకు ఉదయకాలమే స్తుతులు అర్పించుకొని స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం. చేరితి నీ పాదం నాయేసయ్యా చిగురింప చేయుము నా జీవితం. చేరితి నీ పాదం నాయేసయ్యా నాయేసయ్యా చిగురింప చిగురింప చేయుము నా జీవితం. చేరితి నీ పాదం నా యేసయ్యా
చిగురింప చేయుము నా జీవితం. చేరితిని పాదం నా యేసయ్యా, చిగురింప చిగురింప చేయుము నా జీవితం. చేరితి నీ పాదం నా యేసయ్యా, చిగురింప చేయుము నా జీవితం. చేరితి నా యేసయ్యా, చిగురింప చేయుము నా జీవితం. కనులు మూసుకొని కుడి చేతిని పైకి లేపి ప్రార్థన చేసుకో కుమార కుమార్తె. ప్రభువా, నేను నిన్ను మరిచిపోయినా నీవు మాత్రం నన్ను మరువలేదయ్యా, నన్ను ఇంకా నడిపిస్తున్నావు, నీకు స్తోత్రం. నన్ను బట్టి నా కుటుంబాన్ని కూడా దీవిస్తున్నావు, నీకు స్తోత్రం అని ఆ ప్రభునికి స్తుతులు చెల్లించుకుందాం, ఆ ప్రభుని ఆరాధించుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నను నీవు మరచిన జీవింతునా, ఎవరున్నారు నాకు నీవు తప్ప. నను నీవు మరచిన జీవింతునా, ఎవరున్నారయ్యా, ఎవరున్నారు నాకు నీవు తప్ప. నను నీవు మరచిన జీవింతునా, ఎవరున్నారు నాకు నీవు తప్ప. నను నీవు మరచిన జీవింతునా, ఎవరు లేదయ్యా, నీవు తప్ప. నను నీవు మరచిన జీవింతునా, ఎవరున్నారు నాకు నీవు తప్ప. జగమంతా పాపములో పడిపోతుంది, కలపరచి నిలుపుము పరిశుద్ధునిగా. జగమంతా పాపములో పడిపోతుంది, నన్ను బలపరచుమయ్యా, బలపరచి నిలుపుము పరిశుద్ధునిగా. జగమంతా పాపములో పడిపోతుంది, బలపరచి నిలుపుము పరిశుద్ధునిగా. జగమంతా పాపములో స్తోత్రమయ్యా పడిపోతుంది, బలపరచి నిలుపుము పరిశుద్ధునిగా. జగమంతా పాపములో పడిపోతుంది, బలపరచి నిలుపుము పరిశుద్ధునిగా. జగమంతా పాపములో పడిపోతుంది, బలపరచి బలపరచి నిలుపుము పరిశుద్ధునిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా స్తోత్రమయ్యా బలమైన దేవా స్తోత్రం పరలోక తండ్రి స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రము దేవా అయ్యా నన్ను దీవించు అయ్యా నా కుటుంబాన్ని దీవించు రాజా హల్లెలూయా 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 ప్రేమైన దేవుని బిడ్డలారా కుడి చేతిని రుద్ద మీద పెట్టుకొని మనము తెలుసు తెలియకు చేసిన ప్రతి తప్పిదాన్ని ప్రభు ముందు ఒప్పుకుంటూ ప్రభు నుంచి పాప క్షమాపణ అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరునితోను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనడు పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలైనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నింటినీ మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృపచూపుము. ఎలయనా నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు ఎన్నడను నిరాకరింపవు. నీతోనూ పవిత్ర ఆత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరము కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్కును ఆలకించుదాం. మొదటి పట్టణము పునీత పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన లేఖ 12:1 నుంచి 10 వరకు. నిరుపయోగ అయినను నేను పొగడుకొనవలసిన వచ్చుచున్నది. ప్రభు యొక్క దర్శనమును గూర్చియు ప్రత్యక్ష మగుటను గూర్చియు నేను ఇప్పుడు చెప్పెదను. 14 సంవత్సరాల క్రిందట మహోన్నతము దేవలోకమున ఎత్తుకోబడిన ఒక క్రైస్తవ వ్యక్తి నాకు తెలియను. ఇది యథార్థముగా జరిగినదో లేక అతని దర్శనమో నాకు తెలియదు, దేవునకు తెలియను. ఇతడు దివికి ఎత్తబడిన నాకు తెలియను అని మరలా పలికెదను. మరలా ఇది యథార్థమో లేక దర్శనమో నాకు తెలియదు, దేవునకు తెలియను. వశింప సఖ్యముగాని మాటలు అతడు వినను. కనుక ఈ వ్యక్తిని గురించి పొగడెదను. కానీ నా బలహీనతను ప్రదర్శించు విషయమును తప్ప నన్ను గురించి నేను గొప్పగా చెప్పుకొనను. పొగడుకొన దలిచినచో అవివేకిని కాగుందును. ఏలైనా నేను నిజమునే చెప్పుకుందునుగాక అని నన్ను పొగడుకొనను. ఏలైనా ఏ వ్యక్తి అయినను నా కార్యములు చూచి నా ప్రసంగములు విని ఏర్పరచుకొనిన అభిప్రాయము కంటే గొప్ప అభిప్రాయమును పొందవలని నేను కోరును. కానీ నేను చూచిన అద్భుత విశేషములను గూర్చి గర్వముతో ఉబ్బిపోకుండా నా శరీరంలో ఒక మురుళ్ళు గుచ్చబడినది. అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలగగొట్టి గర్వము లేకుండా చేయును.
దీనిని గూర్చి మూడు మారులు ప్రభునుకు మనవి చేసి తిని దానిని తొలగింపవలనని ప్రార్థించి తిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతనయందే నేను గర్వింతును. క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తునే కలిగించును. ఏలైనా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతిక్షణం స్తుతించేదను నిన్ను నేను, ప్రతిక్షణం స్తుతించేదను. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతిక్షణం స్తుతించేదను నిన్ను నేను, ప్రతిక్షణం స్తుతించేదను. ఘోర పాపిని పురుగు వంటి వాడను, ఘోర పాపిని పురుగు వంటి వాడను, బిడ్డ అని పిలుస్తున్నావా, ఈ పాపిని కౌగలించుకుంటావా, బిడ్డ అని పిలుస్తున్నావా, ఈ పాపిని కౌగలించుకుంటావా. గొప్ప మనసు యేసయ్య నీకుంది, ప్రతిక్షణం స్తుతించేదను నిన్ను నేను, ప్రతిక్షణం స్తుతించేదను. గొప్ప మనసు యేసయ్య నీకుంది, ప్రతిక్షణం స్తుతించేదను నిన్ను నేను, ప్రతిక్షణం స్తుతించేదను. హల్లెలు హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉందరుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువిశేషం 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 24 నుండి 34 వరకు. ఏ వ్యక్తియు ఇద్దరు యజమానులను సేవింపజాలడు, ఇద్దరులో అతడు ఒకరిని ద్వేషించును మరి ఒకరిని ప్రేమించును, ఒకరిని నమ్ముకొని మరి ఒకరిని తృణీకరించును. కనుక నీవు ఎన్నడను దైవమును ధనమును సేవింపజాలవు. కావున వినుడు, ఏమి తినదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరించెదమా అని మీ ప్రాణమును గూర్చి వెదచందకుడు. మీ ప్రాణము ఆహారము కంటే, మీ దేహము వస్త్రము కంటే విలువైనవి కావా? ఆకాశమున సంచరించు సపక్షులను తిలకింపుడు, అవి విత్తనములు నాటుట లేదు, నూర్పుడులు చేయుట లేదు, గిడ్డంగులలో ధాన్యమును నిలువ చేయుట లేదు. అయినను పరలోకమందున మీ తండ్రి వారిని పోషించుచున్నాడు. పక్షుల కంటే మీరు విలువైన వారు కారా? మీలో ఎవరైనా ఆందోళనతో ఆయువును మూరుడైనను పెంపొందింపచేసుకొనగలరా? మీరు వస్త్రములకై తహతహ పడనేలా లిల్లీ పుష్పములు పెరుగు రీతిని పలికిరింపుడు, అవి తమకాయ శ్రమ పరుట లేదు, వస్త్రములను వడుకుకొనుట లేదు కదా. సకల వైభవ సమేతుడకు సలోమోను సైతము వీనిలో ఒక్కదానినైనను అలంకరింపబడలేదు. అల్ప విశ్వాసులారా, నేడు పుట్టి రేపు పొయ్యి మంటలో గిట్టు గడ్డిపోచను సైతము దేవుడిట్లు తీర్చిదిద్దగా,
అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని గూర్చి యోచింపడా. కావున ఏమి తినదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించదమా అని మీరు కలత చెందకుడు. వీరినన్నింటినీ అన్నిలు కాంక్షింతరు. ఎలయనా, పరలోకమందరిని మీ తండ్రి ఈ మీ అవసరమునెల్లా గుర్తించును. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడను. రేపటిని గూర్చి మీరు విచారింపవలదు, ఎందుకనగా రేపటి విచారములు రేపటికి కలవు, ఏనాటి కష్టములు ఆనాటికి చాలును అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినియందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనను సృజించినటువంటి దేవునికి తెలుసు తన బిడ్డలైన మనల్ని ఎలా పోషించాలి. కుటుంబంలో తల్లికి తెలుసు తన కడుపును పుట్టినటువంటి తల్లికి కొడుకుని ఎలా పోషించుకోవాలి, ఆ కొడుకు ఎదుగుదలలకు సహాయప ఎదుగుదలలో ఎదగటానికి తను ఏమి చేయాలి, తాను ఒక వయసుకు వచ్చినప్పుడు తన అవసరములను ఎలా తీర్చాలి, అన్నీ తల్లికి తెలుసు. ఎందుకంటే తన కడుపును పుట్టినవాడు తన సొంత కుమారుడు కాబట్టి ఎప్పుడు ఏమి అవసరం ఉన్నది తనకి, ఆ అవసరాన్ని ఎలా తీర్చాలి, ఆయన అడగక మునిపే తల్లి తలస్తుంది, ముందుగానే గ్రహిస్తుంది, గ్రహించి తాను ఏ అవసరం ఉందో అవసరాన్ని తీరుస్తుంది. అంటే ఏమిటి, తన గురించి ఆలోచించదు, ఆ నేను ఏమి కట్టుకోవాలి, ఏమి ధరించాలి, నా శరీరం ఎలా ఉన్నది, నా అందం ఎలా ఉన్నదని తన గురించి ఆలోచించదు. ఏ తల్లైనా తాను జన్మనివ్వకముందు తను ఆలోచించవచ్చు, కానీ జన్మనిచ్చిన తల్లిగా మారినప్పుడు, ఎప్పుడైతే తల్లిగా మారుతుందో అది మొదలుకొని తను మరణించేంత వరకు కూడా దేవుడు తనకిచ్చినటువంటి బిడ్డల కోసం ఆలోచించును. ఆ బిడ్డలను ఎలాగ పోషించాలి, ఎలాగ చదివించాలి, ఆయన చదువుల కోసము, వారి యొక్క స్థితి కోసము, వారి భవిష్యత్తు కోసము, వారి యొక్క ఫ్యూచర్ కోసము ఆలోచించేదే తల్లి కానీ తండ్రి కానీ. నిస్వార్థమైన ఆలోచనలు, ఎన్ని త్యాగాలు చేస్తారు తల్లి కానీ తండ్రి కానీ బిడ్డల పోషించుట కొరకు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధముగా మనలను సృజించినటువంటి దేవుడు మనని ఎట్లా పోషించాలో ఆయనకు తెలుసు. మనము తల్లి గర్భమున పడినప్పక మునిపే ఆయన మనమేమిటో తెలుసు. మనం ఈ భూమిలోకి వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి ఆయన మన ఎదుగుదలలో ఎలా ఎదిగింపచేయాలి, ఎలా నడిపించాలి, ఎలా తన మార్గంలో నడిపించాలి, ఎలా తన అవసరాలను తీర్చాలి అనేది ప్రభునికి తెలుసండి. అందుకని ఆయన ఏమంటున్నాడు, పక్షులను చూడండి, పువ్వులను చూడండి, పక్షులను చూడు, అవి కూడా దేవుడే సృజించాడు కానీ అవి ఆలోచించవు. ఏమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఆహారం దొరుకుతుంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి, ఈరోజు ఇటు నిన్న ఇటు వెళ్ళాను కదా, ఈరోజు ఎటు వెళితే ఆహారం దొరుకుతుంది, అయ్యేమి ఏ పక్షి కూడా ఆలోచించదు. కానీ ఏ ఆలోచించకుండా పోయినా ప్రభు వారికి ఏనాటికి కావలసిన ఆహారం ఆ రోజుకి ఇస్తున్నాడు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా పువ్వులను చూడండి, పువ్వు దేవుని చేత సృజించబడింది, అది కూడా ఆలోచించదు. నేను ఎప్పుడు ఎదుగుతాను, ఎప్పుడు వికసిస్తాను, ఎప్పుడు బయటకు వస్తాను, ఎంత ఏ కలర్లో వస్తాను ఆలోచించదు. ఎవరి ఇంటిలో వెళ్ళాలో, ఎవరి కొప్పులోకి నేను వెళ్ళాలో అయ్యేం ఆలోచించదు. ఆయనను ప్రభువారిని పోషిస్తున్నాడు, అన్నీ కూడా వాటికి సమకూరుస్తున్నాడు. జంతువులను చూడండి, పక్షులను చూడండి, ఈ లోకంలో సృష్టి అంతా కూడా మనం చూసామంటే
అవి ఏమీ ఆలోచించవు. ప్రభు సృజించాడు నన్ను, ఆయనే చూసుకుంటాడు. సృజించిన వాడికి తెలియదా ఎప్పుడు ఏమి అవసరమో? తన బిడ్డలకు తెలుసు. అందుకని ప్రభు ఏమన్నాడండి, ఏమి తినదమా, ఏమి త్రాగదమా, ఏమి ధరించదమా అని మీరు వెద చెందకండి. మిమ్మల్ని సృజించిన వాడును నేను కాబట్టి నాకు తెలుసు ఎప్పుడు ఏమి మీకు ఇవ్వాలో. అందుకని మనం వాక్యంలో చదువుతున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి వాక్యాన్ని విందామండి. 31వ వచనం చదవమ్మా. కావునా ఏమి తినేదమా, ఏమి తిందామా, ఏమి త్రాగదమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించదమా, ఏమి ధరిద్దామా అని మీరు కలత చెందకండి. అని మీరు బాధపడకండి. నేను ఏమి ధరించాలి, ఏమి తాగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా జీవించాలి, ఎలా ఎంజాయ్ చేయాలని నువ్వు తలంచకు. మీరు కానీ వీటన్నిటినీ అన్యులు కాంక్షించరు. వీటన్నిటినీ ఎవరు తెలుసుకుంటారు, ఎవరు తలస్తారు? ఈ విధంగా నిన్న జీన్ ఫ్యాంట్ వేసుకున్నాను కదా, ఈరోజు నేను వేరొక ప్యాంట్ వేసుకోవాలి, నిన్న మంచి చీర కట్టి ఈరోజు పట్టు చీర కట్ట, ఎట్లాగా ఎవరు ఆలోచిస్తారు? లోకానుసారం జీవించే వాళ్ళు అనగా అన్యులు, ప్రభుని తెలుసుకొని వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తారు. నీవు నా కుమారుడవు, నా కుమార్తెవు, నీవు ఇదే విధంగా ఆలోచించ మాకు ఏం చేయాలి. ముందు చదువమ్మా. ఏలైనా పరలోకమందలి మీ తండ్రి మీ అవసరములెల్లా గుర్తించి, నీ అవసరములెల్లా ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు అన్యులు అలాగ ఆలోచిస్తారు కానీ నువ్వు ఆలోచించిన అవసరం లేదు. ఆలోచించకుండా నువ్వు ఉండాలి. వాళ్ళు ఆలోచించేది ఇది, మరి నువ్వేం ఆలోచించాలి? నువ్వు నా బిడ్డగా నువ్వేం ఆలోచించాలని ప్రభువు చెప్తున్నాడంటే, ముందుకు చదువు తల్లి. మొదటగా ఆయన రాజ్యమును, ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకడం నేర్చుకో. అప్పుడేమవుతుంది? అప్పుడు అన్ని దేవుని నీకు సమకూరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అవసరం ఏమిటో ప్రభుకు తెలుసు. వాక్యం పలుకుతుంది మనకి ఎప్పుడెప్పుడల్లా ఏ అవసరములు ఉన్నామో, ఏ సమస్య ఉన్నదో, ఏ బాధ ఉన్నదో ప్రభునికి తెలుసు. మరి ఆయన మనకి అన్నిటినీ సకాలంలో ప్రసాదించాలంటే, అన్నిటినీ మనకు ప్రసాదించాలంటే, మనకి ఇవ్వాలంటే, మన ప్రతి అవసరాన్ని తీర్చాలంటే, ముందుగా మనం చేయవలసింది ఏమిటి? అన్యుల వలె అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఇదిగో ఈ కొంతమంది ఏం చేస్తారో తెలుసా, వాళ్ళకున్న సమస్యను పట్టుకొని ఇంకా అందులోనే ఉండిపోతారు. వాళ్ళు ఆలోచించేది ఏమిటి? అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, ఎవరిని పట్టుకుంటే ఈ పని అవుతుంది, ఎవరి దగ్గరికి వెళ్తే ఈ పని అవుతుంది అని చెప్పి వారు లేనిపోని తలంపులు తలంచి ఎక్కడెక్కడికో వెళ్ళి వారిలో ఉన్న సమాధానాన్ని కోల్పోతున్నారు. ఇది కాదు మనం ఆలోచించవలసింది. ప్రభు మన అవసరాలన్నీ తీర్చడానికి ఆయనకు తెలుసు ఎప్పుడు తీర్చాలో. కాబట్టి పక్షుల వలె, జంతువుల వలె, పుష్పముల వలె, పువ్వుల వలె మనము నిబ్బరంగా ఉండాలి. అవి తలంచినట్లుగా మనం కూడా తలంచాలి. నన్ను సృజించిన దేవుడు, ఆయనకు తెలియదా, ఆయన చూసుకుంటాడు. కాబట్టి నేనేం చేయాలి? అవన్నీ దేవుడు నాకు ఇవ్వాలంటే ముందుగా నేను చేయవలసింది. ఎప్పుడు ఇస్తాడు దేవుడు నాకు, ఎప్పుడు నాకు సకాలమైన అవసరాలను తీరుస్తాడంటే, మొదటగా ఆయన బిడ్డగా నేను ఆయన రాజ్యాన్ని వెతకాలి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు నేర్పిస్తున్న గొప్ప సత్యము, ముందుగా మనము మన జీవితం ఫలించాలంటే, మన కుటుంబ అవసరాలని తీర్చాలంటే, ముందుగా మనం చేయవలసింది ఏమిటి? ఆయన రాజ్యాన్ని వెతకడం నువ్వు నేర్చుకో. ఆయన రాజ్యం అంటే ఏమిటి? శాంతిని స్థాపించటం. నువ్వు ఎక్కడ ఉండినా దేవుని బిడ్డగా నువ్వు చేయవలసిన కార్యం ఏమిటి? నువ్వు ఎక్కడ ఉండినా, ఏ పని చేస్తున్నా, నువ్వు పనిచేస్తున్న స్థలములలో, నువ్వు ఉన్న స్థలములలో, నువ్వు ఉంటున్న ప్రాంతంలో నువ్వు చేయవలసింది ఏమిటి? శాంతిని స్థాపించాలి. ఎక్కడైతే శాంతి ఉన్నదో, ఎక్కడైతే సమాధానం ఉన్నదో, ఎక్కడైతే ప్రేమానురాగాలు ఉన్నాయో, అదే దేవుని రాజ్యం. సో కాబట్టి ముందుగా నువ్వు చేయవలసింది ఏమిటంటే, దేవుని రాజ్యము కొరకు దాహముగా ఉండాలి, దేవుని రాజ్యము కొరకు ప్రాకులాడాలి, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి నీవు తహతహలాడాలి. ఆయన రాజ్యం అంటే ఏమిటి? నేను ఎక్కడ ఉండినా
శాంతిని స్థాపించాలి. గొడవలు పెట్టడం కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా గొడవలు పెట్టానంటే అది దేవుని రాజ్యం కాదు, సాతాను రాజ్యం. కొంతమంది ఇదే, ఎక్కడికి వెళ్ళినా గొడవలు పెట్టడం, చిచ్చులు పెట్టడం, కుటుంబాలను వెలగొట్టడం, ఇదే వారి పని. కానీ నీవు దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు నేర్చుకోవలసిన సత్యము, నువ్వు ఎక్కడికి వెళ్ళినా శాంతిని స్థాపించు, ఎక్కడికి వెళ్ళినా సమాధానం స్థాపించు, ఎక్కడికి వెళ్ళినా ప్రేమను పంచు, ఎక్కడ ఉండినా అనురాగాన్ని పంచు, ఆప్యాయతను పంచు. అప్పుడు అది దేవుని రాజ్యం అవుతుంది. నువ్వు అలా చేసినప్పుడు ఏమవుతుంది? దేవుని రాజ్యాన్ని నువ్వు స్థాపించినట్లు అవుతావు. ఎప్పుడైతే నువ్వు కార్యాన్ని చేస్తావో దేవుడు నీ అవసరాన్ని గుర్తించి నీ అవసరాలన్నీ నువ్వు అడిగిన అడగకపోయినా నువ్వు ఆయన రాజ్యం కోసం వెతుకుతున్నావు కాబట్టి, ఆయన రాజ్యాన్ని ఎక్కడికెళ్ళి నువ్వు స్థాపిస్తున్నావు కాబట్టి ఆయన నీ అవసరాలన్నీ తీరుస్తాడండి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ కొంతమంది భూములో ఈ సత్యాన్ని మరచిపోయి ప్రభుని రాజ్యాన్ని వెతికే బదులుగా వారు ఈ లోకాన్ని వెతుకుతున్నారు, ఈ లోక ఆశలను వెతుకుతున్నారు, ఈ లోకములో ఉన్నటువంటి ఆనందం కొరకు వెతుకుతూ ఉన్నారు. వెతికి ప్రభుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోతున్నారండి. అందుకని వాక్యములో చదువుచున్నాం. మొదటి రాజు సామెతల గ్రంథము 12:20 కుట్రలు పన్నవారు, కుట్రలు పన్నేవారు తమ్ము తామే వంచించుకొందరు, తమను తామే వంచుకుంటారు. మంచిని పెంచువారు, మంచిని ఎవరైతే పంచుతారో ఆనందం పొందుతారు, ఆనందాన్ని పొందుతారు. చూడు ప్రియమైన కుమారుడ కుమార్తె, నీవు దేవుని బిడ్డవు కాబట్టి ప్రతి నిత్యము నువ్వు ఎక్కడ ఉండినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు నువ్వేం చేయాలి? మంచిని స్థాపించాలి, మంచిని చేయాలి, మంచిని అందరికీ పంచాలి. అప్పుడేమవుతుంది? దేవుడిని కావలసిన ఆనందాన్ని ఇచ్చును, సంతోషాన్ని ఇచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది గనక నువ్వు నేర్చుకోలేదంటే సాతానును నువ్వు బంధించి రకరకాలుగా నిన్ను దేవుని యొక్క ఆనందాన్ని కోల్పోయేలాగా చేస్తాడు. కాబట్టి నువ్వు నేర్చుకోవలసిన సత్యము, ఎక్కడికి వెళ్ళినా మంచిని చేసేవాడిగా ఉండాలి. మంచివాడు ఎవడు? దేవుని బిడ్డ అని వాక్యం పలుకుతుంది. మంచిని పంచేవాడే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. చెడును పంచేవాడు కాదు, చెడును చేసేవాడు కాదు, చెడును తలంచేవాడు కాదు, కుమారుడా కుమార్తె. కావున తెలుసుకో సత్యాన్ని, నువ్వు ఎక్కడ ఉండినా, నువ్వు ఎక్కడ ఉన్నవాడిని కాదు నువ్వు తలంచవలసింది, ఎక్కడ ఉండినా నేను దేవుని బిడ్డను, నేను మంచిని పంచాలి, మంచిని చేయాలి. అప్పుడు దేవుడు నన్ను దీవిస్తాడు, నాకు ఆనందాన్ని ఇస్తాడు, పరమ ఆనందాన్ని నాకు నా కుటుంబానికి ఇస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని మనం చూస్తూ ఉన్నాము బారూకు గ్రంథము 3:13 చూసామంటే, బారూకు ప్రవక్త ద్వారా దేవుడు ఏం తెలియపరుస్తున్నాడో ఒకసారి విందామండి. బారూకు గ్రంథం 3:13 స్తోత్రం, స్తోత్రం నాయన. బారూకు 3:13 అక్కడ
అక్కడ వాక్యం పలుకుతుందండి. మనం ఎప్పుడైతే దేవుని మార్గములో నడిచామో, దేవుడు చెప్పినట్లుగా మనము ఆయన మాట ప్రకారం నడిచామో, అప్పుడేమవుతుంది, దేవుడు మనల్ని సమాధానంతో నింపుతాడు. ఆయన ఏం చెప్తున్నాడు, మన నుంచి ఏం ఆశిస్తున్నాడు, ఆయన రాజ్యము కొరకు వెతకాలి, ఆయన రాజ్యము కొరకు దాహం కొని జీవించాలి. అప్పుడేమవుతుంది, మనకు శాంతిని దేవుడు వస్తుకుతాడు. మనం శాంతిని స్థాపించేవారంగా నువ్వు మారావంటే దేవుడు నీకు శాంతినిస్తాడని దాని అర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. అందుకని మనం చూస్తున్నాం రోమీయులకు రాసిన లేఖ 14వ అధ్యాయము 19వ వచనములో అక్కడ పౌలు పలుకుతున్న సత్యాన్ని విందాం. రోమీయులకు 14:19, నీవు కనుక సమాధానమును, సమాధానాన్ని, పరస్పర క్షేమ అభివృద్ధిని, పరస్పర క్షేమ అభివృద్ధిని కలుగచేయు విషయములనే ఆసక్తితో అనుసరించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని కొరకు మనం ఆసక్తితో జీవించాలి? దేవుని రాజ్యాన్ని స్థాపించటము, అందరికీ మేలు చేయడము. రాజ్యం స్థాపించాలంటే అందరికి మేలు చేయడం, ఆయన రాజ్యాన్ని స్థాపించాలంటే అందరికీ ప్రేమను పంచటం, అందరితో ఆప్యాయంగా ఉండటం, ఇదే ఆయన రాజ్యాన్ని వెతకటం, ఇదే ఆయన రాజ్యాన్ని స్థాపించటం, ఇదే ఆయన రాజ్యం కొరకు ప్రాకులాడటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కావున ఈ సత్యాన్ని తెలుసుకొని నువ్వు ప్రతిరోజు దేవుని బిడ్డమని గమనించి నువ్వు చేయవలసింది ఏమిటి? నువ్వు ఆఫీసులో ఉండినా, ఇంటి దగ్గర ఉండినా, స్నేహితుల మధ్యలో ఉండినా, బంధువుల మధ్యలో ఉండినా, ఎక్కడికి వెళ్ళినా, ప్రయాణం చేస్తున్నా, బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఎక్కడ ఉండినా నీవు ప్రేమను పంచు, సమాధానాన్ని పంచు, శాంతిని స్థాపించు. అప్పుడు ఏమవుతుంది, దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు, అప్పుడు నిన్ను గొప్పగా దీవిస్తాడని వాక్యం పలుకుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే చివరిగా మనం చూస్తున్నాం మత్తయి సువిశేషము 5వ అధ్యాయము 9వ వచనంలో చూసామంటే, మత్తయి సువిశేషము 5:9 శాంతి స్థాపకులు ధన్యులయ్యా వారు దేవుని కుమారులు అనబడతారు. చూడు ప్రియమైన కుమారుడా, కుమార్తె, నీవు గనుక దేవుని కుమారుడిగా మనం ఎప్పుడు చేయబడతాం, దేవుని కుమారుడికి కుమార్తెలకు ఎప్పుడు పిలువబడతామంటే, మనం శాంతిని స్థాపించేవారంగా మారినప్పుడు. గొడవలు స్థాపించడం కాదండి, కోట్లాటలు స్థాపించడం కాదు, మనం శాంతినే మన ధ్యేయంగా పెట్టుకోవాలి, అదే దేవుని రాజ్యం. నువ్వు గొడవలు పెట్టి, చిచ్చులు పెట్టి, కుటుంబాల మధ్య పొల్లలు పెట్టి, కుటుంబాలని విడదీసి, గొడవలకు కోట్లాటలో లేచిన దగ్గర నుంచి నువ్వు గొడవలు పెట్టుకుంటూ ఉన్నావంటే, అది నువ్వు దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నట్లు కాదు. అలా ఉన్నావంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు, కుమార కుమార్తె. మరి ఈ శాంతిని స్థాపించాలంటున్నాము, మరి శాంతి నేను స్థాపించాలంటే ఆ శాంతి నాకు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ సమాధానం నాకు ఎవరిస్తారు అని అంటే, గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 22వ వచనం చూసామంటే, గలతీయులకు 5:22 కానీ ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వసనీయత. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ శాంతి మనం స్థాపించాలంటున్నాం, అది మరి మనం స్థాపించాలని మనకు ఉండాలి కదా. మరి ఆ శాంతి ఎవరిస్తారంటే, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఫలాల్లో ఒకటి శాంతి. శాంతిని స్థాపించడమే ప్రభుని రాజ్యము, ఆయన రాజ్యాన్ని వెతకటం. కాబట్టి ఈరోజు దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకో. ప్రియమైన కుమారుడ, కుమార్తె, ప్రభువా, ఈరోజు నాకు చక్కని సత్యాన్ని నేర్పించావు. నీ రాజ్యాన్ని వెతకడం అంటే నేను ఎక్కడ ఉండినా ప్రేమిని పంచడము, సమాధానం స్థాపించడం, సంతోషాన్ని స్థాపించటం. మరి ఆ శాంతిని స్థాపించాలంటే ప్రభువా, పరిశుద్ధాత్మదేవా, నాకు శాంతిని దయచేయండి. నీ ఆత్మ ఫలములు, నీ ఆత్మ ఫలాల్లో ఒకటైన ఆ శాంతితో నన్ను నింపుమయ్యా. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా శాంతిని స్థాపిస్తాను. గొడవలు పెట్టకుండా, కోట్లాటలు పెట్టకుండా, చిరాకు పెట్టకుండా, గాయపరచకుండా నేను అందరికీ మేలు చేసేవాడిగా మారుతానయ్యా, శాంతిని స్థాపించేవాడిగా మారుతానయ్యని నువ్వు పరిశుద్ధాత్మదేవుని అడుగు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అప్పుడు దేవుడు నీ జీవితంలో మహిమగల కార్యాలు చేయను. ఆమేన్.
నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరువు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరువు యేసయ్యా విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరువు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరువు యేసయ్యా సహోదరి సహోదరులారా నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారం అట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్థితి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకు సత్య తిరుసభిక ప్రయోజనం కొరకు మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేము అర్పించి సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరించుము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలు ఆసక్తి కలిగి ఉన్నట్లు నీ కృపను మాకు ప్రసాదించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉందురు గాక, మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము, మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకం. నీ వాక్కైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్మీ విమోచించటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మను శరీరమును ధరించి కన్యకుని జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన అస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతలతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచేసిన వారు ధన్యులు, మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవయ్యా, సర్వ పవిత్రతకు ఒటయు నీవే. కావున తండ్రి, నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనాంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఇలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారవోయబడను, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించడం, మీ ఉత్థానం చాటడం మీరు మరల వచ్చి వరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తూ ఉన్నా, నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మలను పాత్రలుగా చేసినందుకు నీకు వేలాది వందనాలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారగమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభని జ్ఞాపకం ఉంచుకొనుము. ముఖ్యముగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పోల్ అంతోని అగ్ర పీఠాధిపతిని, గోవింద్ జోసెఫ్ మా పేట్రన్ గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. తాను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్యప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితల్లిగా మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆదరణ మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను రెండు చేతులు చాచి విశ్వాసముతో జపించుదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్న మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపమయ్యా. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపములను ముముక్తులను చేసి అన్ని కడతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తుని యొక్క ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువని యేసయ్య, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొరకు ఒకరం ప్రభువిచ్చే సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించిన ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, నీవు నా బిడ్డగా ఈ లోకంలో నా రాజ్యాన్ని వెతికిన నేర్చుకున్నావంటే నీ జీవితంలో అవసరములన్నీ తీర్చబడను అని పలికినటువంటి యేసయ్యా, ఆ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు మా వెంట ప్రవేశించుటకు మేము పాత్రలము కాము. ఆయనను మీరు ఒక్క మాట పలికిన మా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరిని నిత్య జీవునకు చేర్చునుగాక. ఆమేన్. విలువైన ఐశ్వర్యం యేసునాథుడా, నీ పదం చేరితిని. విలువైన ఐశ్వర్యం యేసునాథుడా, నీ పదం చేరితిని. నిన్ను నేను తెలుసుకోవాలి, నీతోనే సంబంధం ఏర్పరచాలి. నిన్ను నేను తెలుసుకోవాలి, నీతోనే సంబంధం ఏర్పరచాలి. నీ కోసమే నన్ను సృష్టించితివి, నీ కోసమే నన్ను సృష్టించితివి. నీలోనే విలువ నాకు ఉన్నది, నీలోనే విలువ నా
ముక్తుగా చేసుకొనుటకు నీతోనే కలుసుకొనుటకు నిన్నే నా సొత్తుగా చేసుకొనుటకు నీతోనే కలుసుకొనుటకు అంతయు చెత్తగా భావించితిని అంతయు చెత్తగా భావించితిని నీ కోసమే నన్ను సృష్టించితివి నీ కోసమే నన్ను సృష్టించితివి నీలోనే విలువ నాకు ఉన్నది నేను మంచి కాపరిని, నేను నా గొర్రెల కొరకు నా ప్రాణమునిచ్చేదను అని ప్రభువు పలుకుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్మ పోషించి నీ దివ్య జీవనముతో మమ్మ నింపి నూతనపరచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందినట్లు కృపజూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్మనందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోనూ సేవలోనూ జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.